Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోషల్ మీడియా దెబ్బకు ఎన్నికల బరి నుంచి మహాసేన రాజేష్ అవుట్. ఎన్నికల బరి నుంచి మహాసేన రాజేష్ తప్పుకున్నారు. టీడీపీ తొలి జాబితాలో పి గన్నవరం అభ్యర్థిగా రాజేష్ను ప్రకటించింది. రాజేష్ అభ్యర్థిత్వం ప్రకటించిన సమయం నుంచి నిరసనలు మొదలయ్యాయి. గతంలో రాజేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పలు సంఘాలు నిరసనలకు దిగాయి. రాజేష్కు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. టికెట్ ఖరారు చేసిన పి గన్నవరం పరిధిలోనూ రాజేష్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. పి గన్నవరం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని వ్యాఖ్యానించారు. కుల రక్కసి చేతిలో బలైపోయానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావద్దని మహాసేన రాజేష్ పేర్కొన్నారు. హిందువుల గురించి రాజేష్ గతంలో చేసిన వ్యాఖ్యలపైన విశ్వ హిందూ పరిషత్, రామసేన వంటి సంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని కొన్ని హైందవ సంఘాలు ముట్టడించి నిరసన నిర్వహించాయి. సోషల్ మీడియా వేదికగా హిందూ సంఘాలు తప్పు పట్టడంతో తలొగ్గి పోటీ నుంచి తప్పుకుంటున్నానని రాజేష్ వెల్లడించారు. తాజాగా అంబాజీపేటలో తన అభ్యర్థిత్వం ఖరారైన తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలోనూ టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన చేశాయి. పార్టీ కార్యాలయంలో కుర్చీలను ధ్వంసం చేశాయి. పార్టీ నేత హరీష్ మాధుర్ కార్ను జనసేన శ్రేణులు ధ్వంసం చేసి రాజేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజేష్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ సంఘాల నుంచి వస్తున్న అభ్యంతరాలతో ఇప్పుడు మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో పి గన్నవరంలో టీడీపీ కొత్త అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.